వందల కోట్లు ఫ్రాడ్ అయినట్టుగా వందల కోట్లు మేము ఏదో డొనేషన్ తీసుకున్నట్టుగా అలా రాసి మా వంతో ఇప్పుడు హాస్పిటల్లో సైన్ చేశాను. నేను ఆదిలాబాద్లో ఇంటికాడికి వెళ్ళి ఉరుకొచ్చినప్పుడు అక్కడ చిన్న కొడుకు తన కూడా అదే ప్లాన్ చేస్తే అది ఆపేసిన, అది ఆపేసి ఇప్పుడు ఈడుకొరకు వస్తే ఎక్కల ఇప్పుడు ఆయన తన ఫైల్ లేదు నేను బోయినపల్లికి పంపించిన అంటున్నాడు. ఇంత మోసం వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపించాలి కదా, మతం ఏం దొరికిందో చూపించాలి కదా, మేము సైన్ చేస్తాం కదా, మేము ఇప్పుడు అంతా సెర్చ్ చేసిన మెటీరియల్ మీద మేము సైన్ చేయాలి కదా, హాస్పిటల్ ఉన్నంత వచ్చి వాళ్ళు ఇప్పుడు సైన్ తీసుకొని ఇంత మోసం చేస్తున్నారు. ఇంత తగ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఉన్నది రాసుకోమన్నా, ఏమైనా చేసింది రాసుకోమన్నా, వాళ్ళ దొరికింది రాసుకోమన్నా, పైసలు తీసుకోమన్నా, మా తన ఏం దొరకలే మా కొడుకులతోనే మా తన పర్ఫెక్ట్గా స్వచ్ఛందంగా ఆఫీస్ ఉన్నది. ఇప్పుడు ఆదిలాబాద్లో ఈ రాత్రి వాళ్ళు బీమార్ ఉన్నంత సైన్ తీసుకోవాలి ఏముంది, వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. మేము సైన్ పెడతాం రేపు రండి, ఇప్పుడు కూడా పెడతాం, మాకు చూపించండి అది ఏముందో చూడాలి కదా. వందల కోట్లు ఫ్రాడ్ అయినట్టుగా వందల కోట్లు మేము ఏదో డొనేషన్ తీసుకున్నట్టుగా అలా రాసి మా వంతో ఇప్పుడు హాస్పిటల్లో సైన్ చేశాను. నేను ఆదిలాబాద్లో ఇంటికాడికి వెళ్ళి ఉరుకొచ్చినప్పుడు అక్కడ చిన్న కొడుకు తన కూడా అదే ప్లాన్ చేస్తే అది ఆపేసిన, అది ఆపేసి ఇప్పుడు ఈడుకొరకు వస్తే ఎక్కల ఇప్పుడు ఆయన తన ఫైల్ లేదు నేను బోయినపల్లికి పంపించిన అంటున్నాడు. ఇంత మోసం వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చూపించాలి కదా, మతం ఏం దొరికిందో చూపించాలి కదా, మేము సైన్ చేస్తాం కదా, మేము ఇప్పుడు అంతా సెర్చ్ చేసిన మెటీరియల్ మీద మేము సైన్ చేయాలి కదా, హాస్పిటల్ ఉన్నంత వచ్చి వాళ్ళు ఇప్పుడు సైన్ తీసుకొని ఇంత మోసం చేస్తున్నారు. ఇంత తగ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వల్ల ఉన్నది రాసుకోమన్నా, ఏమైనా చేసింది రాసుకోమన్నా, వాళ్ళ దొరికింది రాసుకోమన్నా, పైసలు తీసుకోమన్నా, మా తన ఏం దొరకలే మా కొడుకులతోనే మా తన పర్ఫెక్ట్గా స్వచ్ఛందంగా ఆఫీస్ ఉన్నది. ఇప్పుడు ఆదిలాబాద్లో ఈ రాత్రి వాళ్ళు బీమార్ ఉన్నంత సైన్ తీసుకోవాలి ఏముంది, వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు. మేము సైన్ పెడతాం రేపు రండి, ఇప్పుడు కూడా పెడతాం, మాకు చూపించండి అది ఏముందో.